రామ్తా జేజెడ్ నైట్ ఒక ముఖ్య సందేశం. ఈ పుస్తకం రామ్తా సంభాషణలు, బోధనలు, ఉపన్యాసాలను రికార్డు చేసిన టేపుల ఆధారంగా వ్రాయబడింది. రామ్తా తన సందేశాలను ఇచ్చేందుకు జేజెడ్ నైట్ అనే అమెరికా మహిళను ఎంచుకున్నారు. ఆమె ఆయన సందేశాలను అందించే ఏకైక వాహకంగా ఉన్నారు. రామ్తా ఒక్క ఆంగ్ల భాష ద్వారానే ఆయన బోధనలను అందిస్తుంటారు. ఆయన ఉపన్యాస తీరు చాలా విభిన్నంగా, అసహజంగా ఉంటుంది. అంచేత అది తరచూ అపార్థం చేసుకోబడుతుంది. వీటికి వివరణను ఇస్తూ ఆయన తాను ఎంపిక చేసిన పదాలు, మార్పులు చేసిన పదాలు, తన వాక్య నిర్మాణము, నామవాచకాలు, క్రియాపదాలు, కూర్పు, వాక్యాల మధ్య విరుపులు, లఘు విరామాలు అన్నీ ఉద్దేశపూర్వకంగా చేసినవే అని అంటారు. ఇది అనేక స్థాయిలలో కూడుకొని ఉన్న విభిన్న సంస్కృతులు మరియు వివిధ రంగాలలో గల ప్రజలకు సమగ్రంగా చేరటానికే. రామ్తా ఇచ్చిన సందేశాలను సాధ్యమైనంతగా మాటలను ఉన్నవి ఉన్నట్లుగా పాఠకులు తాము స్వయంగా ఆయన ద్వారా బోధింపబడుతున్న అనుభూతిని పొందేలా ఈ పుస్తకాన్ని అనువదించాము. ఒకవేళ మీరు చదువుతున్నప్పుడు కొన్ని వాక్యాలు తప్పుగా, ప్రస్తుత భాషా వ్యాకరణ రూపాలకు భిన్నంగా గుర్తిస్తే వాటిని తిరిగి చదివి ఆ మాటల వెనుక ఉన్న భావాన్ని మాత్రమే గ్రహించి సాహిత్యపరంగా పదనిర్మాణంలో ఉన్న దోషాలను విస్మరించవలసిందిగా కోరుతున్నాము. మీకు ఈ విషయం మీద మరింత స్పష్టత రావటానికి జేజెడ్కే ప్రచురణకర్తలు ప్రచురించిన మూల ఆంగ్ల పుస్తకాలను చదవవలసినదిగా కోరుతున్నాము. మీకు మా శుభాకాంక్షలు. చదువుతూ ఆనందించండి. సంపాదకుడు. సంపాదకీయ గమనిక. కొంతకాలం క్రితం రామ్తాతో స్వాధ్యాయ సమయంలో నేను నా సహాధ్యాయునితో మాకు రామ్తా అప్పుడే నేర్పించిన పాఠాల గురించి చర్చించడం మొదలుపెట్టాను. నేను అనేక జన్మలుగా ఇంకా ఈ జీవితం అంతా ఒక తాత్వికురాలిగా మిగిలి ఉండాలనే భావనతో అలసిపోయాను. నేను ఆమెతో నాకు జ్ఞానాన్ని అనుభవించాలని, సత్యబోధనలను ఆస్వాదించాలని, కేవలం తాళం చెవులను పట్టుకొని లోపలికి పోలేని ఒక తాత్వికురాలిలా మిగిలి ఉండటం నాకు ఇష్టం లేదని చెప్పాను. నాకు ఎలాంటి పుస్తకాలను వ్రాయాలని కానీ, ఎవరితోనూ ఏ విధమైన ప్రచారాన్ని చేయాలని కానీ లేదు. ఇక మీదట దేని గురించి ఎటువంటి ఆడంబరమైన మాటలను కానీ రాయాలని లేదు. నేను కేవలం ఒక నిజమైన మాస్టర్గా అవ్వాలని ఉంది అని ఆమెతో చెప్పినట్లు గుర్తు. రామ్తా మా సంభాషణలను వింటూ ఒక ప్రకాశిస్తున్న సూర్యుని వలె దరహాసం చేయటాన్ని నేను గమనించాను. ఇది జరిగిన కొంతకాలానికే రామ్తా ఆయన సమస్త బోధనలను సేకరించి ఒక సమగ్ర ప్రచురణ రూపములోకి తీసుకురాగలనన్న నమ్మకాన్ని, బాధ్యతని నాపై మోపాను. నేను నా సహాధ్యాయునితో ఇంత క్రితం జరిగిన సంఘటనలో చెప్పిన మాటలను గుర్తు చేసుకోకుండా ఉండలేకపోయాను. ఈ లక్ష్య సాధనకు కేవలం బయట నుంచి చూసే ఒక మతతత్వవేత్తో, మానవాళి అధ్యయన శాస్త్రజ్ఞుడో, లేక సిద్ధాంతవేత్తలలా కాకుండా ఒక గొప్ప పని కోసం ఉన్న విద్యార్థిలా ఆ బోధనలలో నిజమైన భావాన్ని ఆచరణలో పెట్టి దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలనే ఆకాంక్షను కలిగి ఉండటమే అన్నింటికన్నా శ్రేష్టమైన పద్ధతి అని అర్థం చేసుకున్నాను. ఆ తత్వాన్ని నిజంగా అన్వేషణ చేయటం మొదలుపెట్టినప్పుడు మాత్రమే మనం దాని యొక్క అంతరాళ, లోతుల, వర్ణాలు, ప్రచండ మెరుపుల ప్రకాశం మరియు ఆ ముత్యపు కాంతులీనే వివేకాన్ని సంపూర్ణంగా ఆకళింపు చేసుకుని గ్రహించటం మొదలవుతుంది. ఇది మాటల్లో పరిపూర్ణంగా వ్యక్తపరచలేని ఆత్మసాక్షాత్కారానికి వ్యక్తిగతంగా ఒకరు చేసే నిజమైన ప్రయాణం. ఇది కేవలం ఆచరణ ద్వారా మాత్రమే అనుభవంలోకి వస్తుంది. 2001లో మా వార్షిక సభలో రామ్తా మా పుస్తకాలలోని ప్రతి ఒక్క అధ్యాయానికి పరిచయ వాక్యాలను రాయమని నన్ను అభ్యర్థించారు. ఈ పరిచయ వాక్యాలు అనాది నుండి నేటి వరకు మానవుడి ఉనికిని గురించిన అతి ప్రాథమిక ప్రశ్నలకు రామ్తా బోధనలు ఏ విధంగా సమాధానాలు ఇస్తున్నాయో చూపించటం వాటి ఉద్దేశం. తరచూ రామ్తా యొక్క సత్యాన్ని అర్థం చేసుకునే పద్ధతి మరియు దృక్పథము అనేక పురాణ తత్వాలు, ఆచారాలు, మతాలు, ఇంకా శాస్త్ర విజ్ఞానం మొదలైన వాటిని పూర్తిగా ఒప్పుగా భాష్యం చెప్పి వ్యాఖ్యానించే ఒక అత్యవసరమైన తప్పిపోయిన బాటలాగా ఉపకరిస్తుంది. ఈ పరిచయ వాక్యాలు అన్నవి రామ్తా బోధనలకు ఇంకా లోతుగా అధ్యయనం, పరిశోధనలు చేసి వారి వారి సంబంధిత విభాగాలతో అనుసంధానించడానికి మూల బిందువుగా లేక నిర్దేశాలుగా ఉద్దేశించబడ్డాయి. రామ్తా బోధనలు తమ సొంత అస్తిత్వమును కలిగి ఉండటం వల్ల
వాటిని ఒక ఖచ్చితమైన కోణము పరిధుల ద్వారా చదవటం ఎంతో అవసరం. రామ్దాస్ యొక్క బోధనలు మానవాళి యొక్క విజ్ఞాన వివేకాలకు ఏ విధంగా విస్తృతమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయో గుర్తించడానికి ఈ పరిచయ వాక్యాలు అదనపు సాధనాలుగా ఉపకరిస్తాయి. రామ్దాస్ బోధనలు ఒక అమోఘమైన అరుదైన తత్వశాస్త్ర ఆలోచన వ్యవస్థ. వాటి పట్ల ఒక పూర్తి అవగాహన, వాటి సారాంశ ప్రభావాలను గ్రహించడానికి అతి జాగ్రత్త పరిశీలన, పరిగణలు ఎంతో ముఖ్యం. రామ్దాస్ బోధనలు తత్వశాస్త్ర నైజం కలిగి ఉంటాయి అని అంటాం. ఎందువల్ల అంటే అవి మానవజాతి ఉనికికి, మానవ వ్యక్తిత్వం గురించిన మూల ప్రశ్నలు, మన పుట్టుకలు, లక్ష్యాలు, మంచి చెడుల లక్షణాలు, ఆత్మ, చావు, పుట్టుక, ప్రపంచం, ఇంకా ఇతరులతో మన సంబంధాలు మొదలగు వాటి దృక్కోణం నుంచి చెప్పబడింది. రామ్దాస్ బోధనలు తెలియజేసే విధానంలోనే వాటి ఆదేశాలు అంతర్భాగమై ఉన్నాయి. ఆ బోధనలు ఒకనొక నిర్దిష్టమైన విషయాన్ని గురించి ఆలోచింపజేసే మేధోవంతమైన వ్యాసంగాలే కానీ, కేవలం వాటిని గురించిన విశ్లేషణ కానీ ఏ విధమైన భక్తి విశ్వాసాలు అవసరమైన బహిరంగమైన సత్యము కానీ కాదు. రామ్దాస్ బోధనలు ఒక క్రొత్త మతం కానీ, ఒక క్రొత్త చర్చి పునాదిరాలు కానీ కాదు. ఆయన బోధనలు ఒక ఆలోచన వ్యవస్థ. దానిలో మనల్ని సత్యం దగ్గరకు తీసుకుపోయే మూల పదార్థాలు, నిర్మాణ రీతులను అంతర్లీనంగా కలిగి ఒక వ్యక్తిని తనంతట తానుగా రామ్దాస్ యొక్క తత్వాన్ని స్వయంగా పరికించి అనుభవించే అంత అనువుగా ఉంటాయి. మరో విధంగా చెప్పాలంటే ఈ విభిన్న బోధనా దృక్పథం సత్యం యొక్క విశాల భావం గురించి కానీ, సత్యం యొక్క వాస్తవాన్ని తెలియజేసే వివేకాన్ని ఇచ్చే బదులుగా తాను దాన్ని అనుభవించేట్లుగా దానిగా అయ్యేటటువంటి అవకాశాన్ని ఇస్తుంది. రామ్దాస్ యొక్క ఈ ప్రత్యేకమైన ఆలోచన వ్యవస్థ గ్రీకు, ఈజిప్టు, మధ్యప్రాచ్య దేశాల వారిచే ఆచరించబడిన అతి పురాతనమైన పవిత్రమైన హేతువుకు, అందని జ్ఞాన పద్ధతుల మూలాలను పోలి ఉంది. ఇవే కాకుండా మధ్యప్రాచ్య మరియు ఐరోపా పురాతన ఆధ్యాత్మిక పద్ధతులను కూడా పోలి ఉంది. రామ్దాస్ బోధనలో ముఖ్యంగా గమనించదగినది ఈ విలక్షణమైన గుణం పాశ్చాత్య దేశాల ఆధ్యాత్మిక సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా ఉంటుంది. సత్యము, జ్ఞానము గురించి పాశ్చాత్య సాంప్రదాయ అవగాహనలో మనకు కనిపించేది ఏమిటంటే, మానవ వ్యక్తిత్వ సత్యస్వరూపము అన్నవి ఒక ప్రాథమిక భావనలు మాత్రమే. శాస్త్ర సాంకేతిక పద్ధతుల ద్వారా తమ జ్ఞానార్జన అవగాహన కేవలం ఈ భౌతిక శరీరంలోని పంచేంద్రియాల ద్వారా గమనించి పరిశీలించగలిగే వరకు మాత్రమే పరిమితం చేసుకున్నారు. ఈ పరిధికి బాహ్యంగా ఉన్న సమస్తము అవాస్తవము, బూటకము మరియు కల్పిత కథల క్రింద జమ కడతారు. ఇంకా చెప్పాలంటే సత్యము, మానవ వ్యక్తిత్వము అన్నవి ఈ పదార్థ ప్రపంచము భౌతిక ప్రకృతికి మించి మరేదీ కాదు అని అంటారు. మానవ మనస్సు, ఆత్మ గురించి సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క మానసిక విశ్లేషణలు ఒక వరవడికి స్పష్టమైన ఉదాహరణ. రామ్దాస్ యొక్క ఆలోచన ప్రకారం ఈ భౌతిక శరీరము మరియు పదార్థ ప్రపంచము కేవలం వాస్తవ జగత్తులో కనిపించే ఒకనొక కోణం మాత్రమే. నిజానికి శక్తి, ఉనికి లేక చైతన్యాలతో కూడుకుని ఉన్న వాస్తవ జగత్తు యొక్క ప్రభావము పదార్థాలే ఈ భౌతిక ప్రపంచం. ఒక మానవ వ్యక్తిత్వాన్ని అత్యుత్తమంగా వర్ణించాలి అంటే చైతన్యము మరియు శక్తి సృష్టిస్తున్న ప్రాకృతిక వాస్తవం. ఈ భౌతిక ప్రపంచం చైతన్యము మరియు శక్తి యొక్క 7 స్థాయిలలో ఒక స్థాయి మాత్రమే. రామ్దాస్ పరిణామ సిద్ధాంతంలోని సాక్షిని వాడుకొని తన చైతన్యము మరియు శక్తుల భావాన్ని వివరిస్తారు. ఆయన మానవ వ్యక్తిత్వము, చైతన్యము మరియు శక్తిగా వర్ణించడాన్ని దేవుడు అన్న భావాన్ని సృష్టికర్త, సర్వాంతర్యామిగా ఉపయోగించారు. రామ్దాస్ బోధనలను బోధించిన అతి అసాధారణమైన పద్ధతి వల్ల సంఘములోని అనేక శాఖల వారికి యథావిధిగా ఖండించటం చాలా సులభం. దురదృష్టవశాత్తు అసలు చెప్పబడిన విషయం మీద కన్నా చెప్పబడిన విధానం, పద్ధతిని ఆధారంగా తీసుకొని ఇవ్వటం సర్వసాధారణమైన స్పందన. వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తుల ప్రచారము, అమ్మకానికి ఇచ్చే ప్రకటనల సాంకేతిక నైపుణ్యం దీనికి అత్యుత్తమమైన ఉదాహరణ. రామ్దాస్ తన బోధనలను వ్యక్తపరిచే అసహజ పద్ధతి ఏ విధంగానూ పైపైనవి, నిర్హేతుకమైనవి కావు. మనం సర్వసాధారణంగా సత్యాన్ని గురించి ఏ విధంగా విలువ కట్టి గ్రహిస్తామో ఆ మోసలు, అనాదిగా పాతుకుపోయి ఉన్న భావాలు, ఊహాభావాలు, నిర్హేతుకమైన అనాలోచిత మానసిక దృక్పథాల గురించి అతి ముఖ్యంగా ఎరుక కలిగి ఉన్నట్లయితే రామ్దాస్ యొక్క సందేశాలు చక్కగా గ్రహించగలుగుతారు. ఈ విధంగా బోధనా శైలి గురించి అతి స్పష్టమైన కారణాలను ఎత్తి చూపించారు.
మనం సత్యాన్ని గ్రహించేటప్పుడు ముందుగా ఏర్పరచుకున్న భావాల చట్రములోకి ఒదిగిపోయి చూస్తాము. రామ్తా బోధనా పద్ధతులు తరచూ మానవుని సవాలు చేస్తూనే ఈ పరిధులను గురించి ఎరుక కలిగే సాధనాలను కూడా సూచిస్తుంటారు. ఒక విశాల దృక్పథం కల మనసు యొక్క ఆవిర్భావానికి దోహదపడటమే దీని ఉద్దేశం. తద్వారా సత్యాన్ని మరింత అర్థవంతంగా, అపరిమితంగా, అసాధారణమైన అనుభూతి పొందగలిగేలా చేస్తుంది. అంతేకాకుండా ఇంతకుముందు మనకు అందుబాటులో ఉన్న అనుభవ శక్తి కన్నా సువిస్తార అనుభవ ఆవశ్యకతను అందిస్తుంది. రామ్తా బోధనలలో బాగా వివాదాస్పదమైన అంశాలలో ఆయన సందేశాలను మనకు అందించే విధానం ఒకటి. రామ్తా తన స్వానుభవం ద్వారా తెలుసుకున్న సత్యం యొక్క ఫలితమైన తన తత్వాన్ని అందిస్తూ తానే ఆ తత్వం యొక్క నిలయము, తన ఆలోచన యొక్క స్పష్టమైన విదితమయ్యే సజీవ తార్కాణం, తాను 35,000 సంవత్సరాల క్రితం ఎప్పుడూ అంతరించిపోయిన లెమూరియా అన్న ఖండం మీద ఒకనొకప్పుడు జీవించాను అని, తాను ఒక శాశ్వత దైవము, చైతన్యము మరియు శక్తి అని అంటారు. ఆ జీవితకాలంలో తాను మానవ ఉనికి, జీవితముల యొక్క పరమార్థానికి సంబంధించిన ప్రశ్నల గురించి మాట్లాడినట్లు ఆయన అంటారు. ఇంకా తాను తనదైన గమనిక, ఆలోచనపూరిత భావాలను తరచి చూసుకుంటూ నిర్వాణం పొంది ఈ భౌతిక ప్రపంచాన్ని మరియు మరణాన్ని జయించాను అని వివరిస్తారు. తన భౌతిక శరీరాన్ని తన మనస్సు స్థాయికి తీసుకువెళ్ళి చైతన్యము, శక్తి యథావిధిగా ఎరుక కలిగి ఉండి సంపూర్ణ స్వేచ్ఛతో సృష్టిలోని ఎటువంటి విషయాన్నైనా అపారమైన అనుభూతితో తెలిసిన దాన్ని తెలియనట్లు చేస్తూ కొనసాగుతూ ఉండే ఒక మార్గాన్ని గ్రహించానని ఆయన బోధించారు. ఈ విధానాన్ని ఆయన అధిరోహణము అని పేర్కొంటారు. తాను ఇంకా ఏమాత్రమూ ఈ భౌతిక శరీరానికి పరిమితమై లేనన్న వాస్తవంతో తన చైతన్యము, శక్తులను ఈ భౌతిక ప్రపంచాన్ని వివిధ రూపాలతో సందర్శిస్తుంటారు. మచ్చుకకు ఆయన తరచు తాను గాలిలా ఉండి మబ్బులను తోస్తున్నట్లు, ఒక ఉదయమో లేక ఒక అపరిచయస్తుడితో లేక వచ్చే పోయే నాగరికతలను గమనిస్తూ వీధుల్లో తిరుగుతుండే బిచ్చగాడిగాను, ఒకటేమిటి మీ చైతన్యం సాహసించి ఊహించగల దేనిగానైనా ఉండగలనని అంటుంటారు. రామ్తా తన బోధనలను అందించే పద్ధతిని ఛానలింగ్ అని అంటారు. నిజానికి ఈ మాటలు సృష్టించి తెలియజేసింది రామ్తాయే. ఆయన JZ Knight అనే ఆమె శరీరాన్ని ఉపయోగించుకొని తానే స్వయంగా తన తత్వాన్ని బోధిస్తుంటారు. ఛానలింగ్ మాధ్యమము అన్నదానికి ఎంతో వ్యత్యాసం ఉంది. ఇక్కడ వారధిగా ఉన్నవారు వచ్చిన చైతన్యానికి, శ్రోతలకు మధ్య మధ్యవర్తిగా ఉండరు. వారధిగా ఉన్న వ్యక్తి ఒక భావాతీత అతిచేతనా స్థితిలో ఉండకుండా వారు తమ శరీరాన్ని పూర్తిగా వదిలేసి ఆ చైతన్యాన్ని తమ శరీరంలోకి అనుమతిస్తూ అన్ని శారీరక కదలికలు, సమస్తమైన పనుల మీద పూర్తి స్వతంత్రాన్ని ఇస్తారు. JZ Knight వారధిగా ఉపయోగించి రామ్తా వచ్చినప్పుడు ఆయన కళ్ళు తెరవటము, నడవటము, నాట్యం చేయటము, తినటము, త్రాగటము, నవ్వటము, మాట్లాడటము, విద్యార్థులతో స్వయంగా సంభాషిస్తూ నేర్పించటము మొదలైన పనులు చేయగల సామర్థ్యం కలిగి ఉండేవాడు. ఆయన తన సందేశాలను ఇవ్వటానికి JZ Knight మాత్రమే తన వారధిగా ఎంచుకున్నారు. రామ్తా తన సందేశాన్ని ఇవ్వటానికి తన భౌతిక దేహం కాక ఒక స్త్రీని ఎన్నుకోవటం ద్వారా ఆ దైవము, భగవంతుడు కేవలం పురుషులకు మాత్రమే పరిమితమైన వాడు కాదని, స్త్రీలు కూడా ఆ దివ్యత్వాన్ని వ్యక్తపరచగల సామర్థ్యం కలిగి దేవుడిని తెలుసుకోగల మేధా సంపత్తిని కలిగి ఉంటారు అని తన ఉద్దేశంగా సృష్టీకరించారు. తన తత్వములో ఇంకో ముఖ్య విషయం దూతనో, అతని ముఖాన్నో లేక ప్రతిరూపాన్నో పూజించటం కాకుండా కేవలం ఆ సందేశాన్ని మాత్రమే వినవలసి ఉంది అన్న విషయం. గతంలో కేవలం ఈ విషయం ఎరుకపరచడానికి చేసిన అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయి. మానవ వ్యక్తిత్వం యొక్క వాస్తవికత ఈ భౌతిక శరీరానికి కానీ, లింగ వ్యత్యాసానికి కానీ లోబడి లేదన్న విషయం కూడా స్పష్టమవుతుంది. కాబట్టి రామ్తా ఆలోచన వ్యవస్థకు అనుగుణంగానే ఈ అత్యద్భుతమైన వారధి ప్రక్రియ అనేది సాధ్యపడింది. ఇంకొక విధంగా చెప్పాలంటే రామ్తా బోధనలు వాస్తవం అవ్వటం వలనే JZ Knight అనే వ్యక్తి యొక్క వారధి ద్వారా ఇదంతా జరుగుతుంది. రామ్తా సందేశములో ఉన్న వాస్తవికత ఈ అద్భుత ప్రక్రియలో ఉన్న ఔచిత్యమే సూచిస్తుంది. ఇది దృష్టిలో ఉంచుకోవలసిన ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఎంతో అభివృద్ధి చెందిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానము, పరీక్షలు, పరికరాల ద్వారా ఈ అద్భుతమైన ప్రక్రియను శారీరక, మానసిక, నాడీ వ్యవస్థ శాస్త్రాల కోణం నుంచి బాగా పరిశీలించి అధ్యయనం చేయవచ్చు. JZ Knight ద్వారా జరుగుతున్న ఈ అద్భుతమైన మాధ్యమం ప్రక్రియను ఇప్పుడు అందుబాటులో ఉన్న శాస్త్ర పరిజ్ఞానం ద్వారా అధ్యయనం చేసి
ఇందులో ఎటువంటి మోసానికి తావు లేదు అన్నది నిరూపించే అవకాశం ఉంది. శాస్త్రజ్ఞులు, మానసిక శాస్త్రవేత్తలు, సమాజ శాస్త్రజ్ఞులు, మత నిపుణులతో కూడుకుని ఉన్న 12 మంది విశిష్టమైన వ్యక్తుల ద్వారా 1996లో రామ్తా జేజెడ్ నైట్ ద్వారా మాధ్యమంగా విచ్చేయడానికి ముందు తరువాత జరుగుతుండగా ఆమెను అధ్యయనం చేస్తారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత ఆధునిక పరికరాలు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా జేజెడ్ నైట్పై పరిశోధనాత్మక అధ్యయనాలను గావించి స్వయం ప్రతిపత్తి, నాడీ వ్యవస్థలోని నమోదైన ఫలితాల వైవిధ్యత, ఎరుకతో మోసం చేయటము, మానసిక రుగ్మత లేక భిన్న వ్యక్తిత్వ దోషాలు వంటివి లేవని స్పష్టంగా తేల్చి చెప్పారు. రామ్తా తన శ్రోతలు మొత్తం ఒకే అవగాహన శైలితో ఉండటానికి ఎంతో ఉన్నత స్థాయిలకు వెళ్తారు. తన బోధనలలోని ప్రతి భాగాన్ని విద్యార్థులు ఒకరితో ఒకరు వివరించుకుంటూ స్పష్టంగా భావాలను వ్యక్తపరచుకోవటం యొక్క ప్రాముఖ్యతను గురించి ఎప్పుడూ నొక్కి చెబుతుంటారు. వీటి ద్వారా శ్రోతలందరూ తన బోధనలను ఒకే విధంగా గ్రహించగలుగుతూ వారి వారి అవగాహన స్థాయిలు, స్పష్టమైన సంస్కారాలను అనుసరించి రామ్తా శక్తివంతంగా బోధించడానికి అవకాశం ఏర్పడుతుంది. కొన్నిసార్లు తన శ్రోతలను ఒక ఖచ్చితమైన అంశం గురించి తత్వశాస్త్ర లోతులలోకి తీసుకువెళ్తారు. ఇంకొన్నిసార్లు తన సందేశానికి బలం చేకూర్చడానికి నాటకీయమైన పద్ధతులను అవలంబిస్తారు. ఒక్కసారి విద్యార్థులను తత్వశాస్త్ర దృక్కోణం దగ్గరకు తీసుకువచ్చిన తర్వాత దానిని స్వయంగా అనుభవించి వివేకం కలిగేట్లుగా వాటిని పురిగొల్పుతారు. ఈ ఆరంభ జ్ఞానాన్ని విద్యార్థులు వివిధ రకాల విభిన్న కోణాలలో వినియోగించుకోగల అవకాశం ఆయన రూపకల్పనలో భాగమే. ఈ విషయమే రామ్తా మరియు ఇతర బోధకులకు మధ్య గల వ్యత్యాసాన్ని చూపిస్తుంది. ఆయన ఆచార్యుడు, బోధకుడు పాత్రలను తీసుకోవటమే కాకుండా తాను చెప్తున్నది, ఉద్దేశించిన దాన్ని స్పష్టంగా, ఖచ్చితంగా రుజువు చేయగల శక్తి సామర్థ్యాలు కలవాడు కూడా. బోధనలలోని ఈ ముఖ్య విషయమే వాటిని పురాతన గుప్త శాస్త్రాలు, ఆత్మతత్వ జ్ఞాన ఉద్యమానికి గల సమత్వాన్ని చూపిస్తుంది. అంతేకాక రామ్తా ఆలోచన వ్యవస్థను ఇంకా లోతుగా పరిశీలించినట్లయితే ఈ నిగూఢ తత్వ పాఠశాలలు ఆత్మ జ్ఞాన తత్వాల కంటే రామ్తావి పద్ధతిలోనూ సారాంశములోనూ ఎంతో స్పష్టమైన విభిన్నత్వం గోచరిస్తుంది. రామ్తా తానే తన ఆలోచన వ్యవస్థను ఈ వాక్యాలతో బోధించటానికి ఒప్పుకోరు. వీటి బదులుగా వాటిని రామ్తా నిర్వాణ పాఠశాల, ఒక గొప్ప లక్ష్యం కోసమై అంకితమైన పురాతన పాఠశాల అని పిలుస్తారు. ఒక వ్యక్తి రామ్తా ప్రజ్ఞాబోధనలను అనుభవపూర్వకంగా అన్వయించుకొని దానికి సంబంధించిన సంపూర్ణ విజ్ఞానాన్ని తెలుసుకోగల అవకాశం ఉండటమే ఈ గొప్ప లక్ష్యం. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని పాఠకుడు పుస్తక రూపంలో ఉన్న రామ్తా బోధనలలో కొంత మాత్రమే స్వీకరించగలుగుతాడు అని, బోధన యొక్క అసలైన ఉత్తేజభరితమైన అంశాన్ని ఆయన మాటలలోని హెచ్చు తగ్గులు, మాటలలో చెప్పలేని బోధనలు మరియు చేతులతో వాటిని అన్వయించటం వంటివి లోపిస్తాయి. రామ్తా కొత్త పదాలను ఉపయోగించడం ద్వారా తన భాషకు తానే తిరిగి నిర్వచనం ఇస్తుంటారు. ఈ క్రొత్త పదాల యొక్క అర్థం సందర్భోచితంగా స్పష్టమవుతూ ఆ అసహజ మాటల ప్రయోగం వల్ల బోధించబడే విషయం కూడా బాగా విదితమవుతుంది. రామ్తా తన బోధనలను ఒప్పుగా వ్యాఖ్యానించడానికి బదులుగా తాను ఎంతో యోగ్యంగా ఉపయోగించిన మాటలు మరియు భావాల యొక్క వివరణ పట్టికను చివరలో మేము ఇచ్చాము. ఇవే కాకుండా ఇంకా అన్ని వివరాలతో కూడుకొని ఉన్న విషయ సూచికను పాఠకుల పరిశోధనాత్మక అధ్యయన సౌలభ్యం కోసం మేము సమకూరుస్తున్నాము. రామ్తా తన భావాలను సుస్పష్టం గావించే సుదీర్ఘ ఉపన్యాసాలలో చిత్రపాఠంలోని ఒక స్థానాన్ని చూపిస్తూనో లేక మన శరీరం వంక చూపిస్తూ ఇక్కడ, ఇది, ఇవి లేక అవి అనే పదాలను వాడుతుంటారు. మేము ఆయా సందర్భానుసారం వాటిని అదే పేజీలో క్రింద వివరణతో జతపరిచాము. పాఠకులు స్వయంగా ఆ సమావేశాలలో ఉన్న అనుభూతికి లోనయ్యే అవకాశం కల్పించడమే ప్రసరణకర్త యొక్క లక్ష్యం. పాఠకుడు రామ్తా బోధనలను చదివేటప్పుడు ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకోవటం ముఖ్యం. కొన్ని సందర్భాలలో ఆయన వాడిన ఆంగ్ల భాష కొంచెం ముక్కలు ముక్కలుగా, మోటుగా అనిపించవచ్చు. కానీ రామ్తా ఎంతో జాగ్రత్తగా, క్షుణ్ణంగా తన భావాలను వ్యక్తపరుస్తుంటారు. తాను చేసే ప్రతి చర్య, ఆయన వాడే ప్రతి మాటకు ఒక స్పష్టమైన అర్థం, కారణము, నిలకడ మరియు పూర్తి భావాన్ని అందించే సందేశం ఉంటుంది. రామ్తా యొక్క బోధనలను ఈ విధంగా పుస్తక రూపంలో ప్రచురిస్తున్నప్పుడు ఆ భావము, సందర్భము,
ఆయన వ్యక్తపరిచిన దానికి సాధ్యమైనంత దగ్గరగా ఉండేందుకు మేము ప్రయత్నించడం జరిగింది. ఆయన బోధనల యొక్క అర్థము భావము సందర్భాలు వీలైనంత వరకు మార్చకుండా ఇంకా కొన్ని చోట్ల విరామ చిహ్నాలను ఉపయోగించడం కోసం ఎంతో శ్రద్ధ చూపించాము. అయినా మానవ మాత్రలకు అనివార్యమైన అవగాహన పరిమితుల యొక్క ఎరుకను నిర్లక్ష్యం చేయలేం. సందేశాలను ఇచ్చినవి ఇచ్చినట్లుగా అవగతం చేసుకోగలగటం అన్నది దానిలో ఉన్న మౌలికతను పాఠకుడు అసలైన భావాన్ని ఆకలింపు చేసుకున్నప్పుడే సాధ్యం. అప్పుడే అది సత్య ప్రజ్ఞా ఫలాలను ఇవ్వగలదు. రామ్తా బోధనలు విస్తారమైన విషయాలను ప్రస్తావిస్తాయి. అయినా వాటన్నింటి మూలభావాలు ఆయన సొంత ఆలోచన వ్యవస్థలో ఇమిడి ఉన్నాయి. ఆయన పదే పదే పలు సందర్భాలలో తన సందేశం యొక్క పరిపూర్ణత్వాన్ని ఒక వాక్యంలో వ్యక్తపరచవచ్చంటారు. మీరే దైవం అని, కానీ ఈ వాక్యాన్ని ఎలా వ్యాఖ్యానించాలి? ఈ భూప్రపంచం మీద ఎంతమంది మానవులు ఉన్నారో దైవం అన్న పదానికి కూడా అన్ని నిర్వచనాలు ఉండే అవకాశం ఉన్నాయి. రామ్తా బోధనలు స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే దేవుని గురించి మన భావము మరియు రామ్తా దైవం గురించి ఇచ్చే వివరణ, నిర్వచనాలు, వాస్తవం యొక్క స్వభావాలు రెండింటికి సంబంధించిన ఎరుక కలిగి వాటిని బేరీజి వేసుకోవటం ఎంతో కీలకమైనది. ప్రపంచంలో భౌతికంగా కనిపించే వస్తువుల సారం ఏమిటి? వాటి మూలం ఏమిటి? వాటి నైజం ఏమిటి? వాటి లక్ష్యం ఏమిటి? ఈ ప్రశ్నలకు రామ్తా ఒక శూన్యత్వము నుంచి తన భావాన్ని మొదలు పెడతారు. ఈ శూన్యం నుంచే సమస్తము ఉద్భవించింది. ఆయన దీని గురించి వర్ణిస్తూ భౌతికంగా ఏమీ లేని కానీ నిక్షిప్తంగా అన్నీ ఉన్న ఈ శూన్యంలో ఏమీ లేదు. కదలిక కానీ చర్య కానీ దైవం అన్న ప్రశ్నకు అనేక తాత్వికతల భావం, ఉన్నదంతా ఒక్కటే అన్న దైవత్వ మతాల సారం, దైవాన్ని గురించి సర్వజ్ఞత అనంతము భావాతీతమైన శాశ్వతమైన వారిగా వారి అభిప్రాయమును ఏర్పరచుకున్నారు. రామ్తా యొక్క వ్యవస్థలో అనంతము శాశ్వతం సంపూర్ణం అన్నవి శూన్యం యొక్క గుణాలు. శూన్యత్వం అన్నది ఒక నిద్రాణ స్థితిలో ఎటువంటి అవసరము లేని స్వయం సమృద్ధి స్వయం శక్తి ఉంది. శూన్యం సర్వవ్యాప్తమైన ఒక అనంతత్వంగా చూసినా సహజ స్థితిలో దానికి ఎటువంటి జ్ఞానము లేదు. ఎందుకంటే జ్ఞానం అంటే చర్య. అరిస్టాటిల్ మరియు థామస్ అక్వినాసుల యొక్క తత్వాలలో ఉన్న దైవం అంటే సృష్టికర్త, మొట్టమొదటి కారణము మరియు కదలిక లేని కదలిక అన్న భావాన్ని రామ్తా శూన్యంలోని తనను గురించి తాను ఉన్న సర్వజ్ఞత్వం అన్న దానితో వర్ణించారు. ఈ ఊహామాత్రపు చర్య వల్ల ఒక అపురూపమైన కదలిక అన్నది ఈ శూన్యంలో నేను సర్వజ్ఞుడను అన్న ఎరుక అనే బిందువు ఉత్పన్నమైనది. ఈ ఎరుక అనబడే బిందువునే శూన్య బిందువు, సాక్షి, ప్రాథమిక ప్రజ్ఞ, స్పృహ మరియు శక్తి, ఇంకా దైవంగా సూచించబడింది. ఈ నిద్రాణంగా ఉన్న అనంత శూన్య స్థితిలో తెలియకుండా ఉన్నదాన్నంతటినీ తెలుసుకొని అనుభవానికి వచ్చేలా చేయటమే ఈ శూన్య బిందువు యొక్క అనాది సంకల్పం, పరిణామ క్రమం యొక్క మూలం. శూన్యస్థితి యొక్క ఈ చింతనే మానవ వ్యక్తిత్వం యొక్క మూలము మరియు కారణం కూడాను. నువ్వు దైవానివి అన్న రామ్తా యొక్క మూలము మరియు కారణం కూడాను. నువ్వు దైవానివి అన్న రామ్తా యొక్క వాక్యము వ్యక్తిని ఒక సాక్షిగా, శూన్య బిందువుకు ప్రతిరూపంగా మరియు ఒక సృజనాత్మక చైతన్య శక్తి అని దాని ఉద్దేశం తెలియనిది తెలుసుకునేలా చేసుకోవటం మరియు శూన్యాన్ని ధ్యానిస్తూ అనుసరిస్తూ క్రమక్రమంగా పరిణామం చెందేలా చేయటం ద్వారా శూన్య బిందువు తన నైజానికి ఒక సంపూర్ణత్వాన్ని ఇస్తుంది. ఇలా చేయటం ద్వారా తనను గురించి తాను ఎరుక కలగటానికి ఒక దర్పణంలా ఈ శూన్య బిందువు ఒక ప్రజ్ఞా బిందువును సూచిస్తుంది. రామ్తా ఈ చైతన్య దర్పణాన్ని రెండవ చైతన్యంగా సూచిస్తారు. అనంతంగా తెలుసుకోగలిగిన ఈ శూన్య బిందువు శూన్యత్వం యొక్క హృదయంలో స్థితమై ఉంటుంది. శూన్య బిందువు దర్పణ చైతన్యాల మధ్య ప్రతిబింబాలే ఈ కాలము మరియు స్థలములలో ఏర్పడి ఈ నిర్దిష్టమైన తలము యొక్క వాతావరణాన్ని నిర్మిస్తుంది. శూన్య బిందువు యొక్క చురుకైన వ్యక్తి రూపమే ఆత్మ తెలియని దానిని అనుభూతి చెంది తెలుసుకోవాలన్న కోరికను కలిగించేదే ఈ సంకల్పం యొక్క ఉద్దేశం. శూన్యములోని నిద్రాణ శక్తి సామర్థ్యాలను అన్వేషించే శూన్య బిందువు దర్పణ చైతన్యాలతో నిర్మితమైనవే. ఈ చైతన్యం యొక్క 7 స్థాయిలు మరియు తదనుగుణంగా 7 స్థాయిల కాలము మరియు స్థలము లేక సంభావ్యతలు, ఈ 7 స్థాయిల ద్వారా సృష్టించబడిన ఈ ప్రయాణ చర్యల చైతన్యము మరియు శక్తి యొక్క అసంకల్పిత ప్రయాణంగా సూచించబడింది. దైవత్వము మరియు శూన్యత్వముల దగ్గరకు తిరిగి ప్రయాణాన్ని పరిణామ క్రమ ప్రయాణము అని అంటారు.
దివ్య ఆత్మ మరియు జీవాత్మ రెండు వేరువేరు. జీవాత్మను రామ్తా జీవితం యొక్క పుస్తకంగా చెప్తారు. ఈ అసంకల్పిత పరిణామక్రమ ప్రయాణంలో సంపాదించిన వివేకం, విజ్ఞానము మరియు పొందిన అనుభూతులన్నింటినీ నమోదు చేసుకునేదే జీవాత్మ. పుట్టుక, గమ్యాల నుంచి అజ్ఞానము, మరుపు, జ్ఞాపకం లేకపోవటము వంటి పదాల ద్వారా మానవుని ఈ క్లిష్ట పరిస్థితిని వ్యక్తపరచవచ్చు. ఈ దర్పణ చైతన్యము లేదా ప్రయాణికుడు అతి నిదాన, అతి ఘనీభవం చెందిన ఈ ప్రస్తుత తలంలో తన్ను తాను గుర్తించుకుంటూ ఎంత తదాత్మయం చెందాడంటే, అతడు తనదైన శాశ్వతత్వాన్ని, దైవత్వాన్ని గురించి పూర్తిగా మర్చిపోయాడు. మానవుడు తనకు, తనలో జీవిస్తూ తానే అయి ఉన్న దైవానికి ఒక అపరిచయస్థుడిగా మారి సహాయం కోసం, పరమార్థం కోసం, విముక్తుడవటం కోసం బాహ్య సాధనాలలో వెతుకుతున్నాడు. ఇలా చేయటం వల్ల మానవుడు తనదైన దైవాన్ని కాదని, తన ప్రస్తుత పరిస్థితుల నుంచి విముక్తి కోసం ఉన్న అవకాశాలన్నింటినీ అడ్డుకుంటున్నాడు. రామ్తా ఆలోచన వ్యవస్థలో గమనించదగ్గ ఒక ముఖ్య విషయం, ఈ భౌతిక ప్రపంచం సృష్టిలో అత్యంత ఘనీభవించిన తలము, మరియు ఈ భౌతిక శరీరాన్ని దుష్టమైనది, అవాంఛనీయము లేదా చెడు స్వభావం కలదిగా ఎప్పుడూ పరిగణించలేదు. మంచి చెడు, శ్రేష్టము నీచము, వెలుగు చీకటి, పాపము పుణ్యము మధ్య జరిగే పోరాటాలను గురించి నొక్కి వక్కానించి అనేక ఉదాహరణలలో సత్యాన్ని ద్వంద్వాత్మకమైన దానిగా ఎత్తిచూపే ప్రాచీన తాత్విక విధానాలు రామ్తా ఆలోచన వ్యవస్థలో అంతర్గతంగా తీసివేయబడ్డాయి. ఇది ఒక అవాంఛనీయమైన మన సహజ సత్య స్వభావాన్ని, లక్ష్యాన్ని కాదని ఒక అజ్ఞానపు స్థితిలో ఉండేలా చేస్తుంది. చైతన్యము మరియు శక్తిమయమైన మనము సృష్టించిన వాటి కోసం వాదించుకోవటం మూర్ఖత్వం అవుతుంది. శూన్య బిందువు దగ్గరికి వెళ్ళే పరిణామ క్రమం, తిరుగు ప్రయాణమే నిర్వాణానికి మార్గం. ఈ స్థితికి చేరుకోవటానికి ఒక వ్యక్తి తెలియనివి తెలుసుకుంటూ దాని అనుభూతిని శూన్యత్వం దగ్గరికి తీసుకువస్తూ తాను ఒక శాశ్వత ప్రాజ్ఞుడిగా పరిపూర్ణుడు అవుతాడు. విద్యార్థులను బోధకులుగా ప్రేరేపించడానికి రామ్తా చేత రూపొందించబడిన వాడే గ్రేట్ వర్క్ యొక్క నియమావళి తదనుగుణంగా శూన్యత్వ క్రమాన్ని దృష్టిలో ఉంచుకొని ఏదో ఒక విధంగా అనుకరిస్తూ చైతన్యము మరియు శక్తులకు జన్మనిచ్చి తద్వారా తిరిగి సహజ వాస్తవికతను సృష్టించేలా చేస్తుంది. పూర్తిగా శూన్యత్వము, ఏడు స్థాయిల వాస్తవికతను సృష్టిస్తున్న చైతన్యము మరియు శక్తి, నువ్వు దైవానివి అన్న వాక్యము, ఇంకా తెలియవలసినవి తెలుసుకోవాలన్న తపన, ఈ నాలుగు రామ్తా తత్వములోని మూల స్తంభాలైనటువంటివి. రామ్తా యొక్క ఆలోచనలు ప్రాచీన సాంప్రదాయాలలో అనేక చోట్ల కనిపిస్తుంది. అయినప్పటికీ ఇంచుమించు అన్ని సందర్భాలలో కాలగమనములు వాటి ఖచ్చితమైన భావాలు, ఉద్దేశాలను కోల్పోయి అస్పష్టమైన ప్రతిధ్వనులులా మిగిలిపోయాయి. వాటిలో ఈ క్రిందివి కొన్ని సాంప్రదాయాలు: ప్రాచీన ఈజిప్టులు మరియు ఫోలో కాప్నటన్ల తత్వాలు, బుద్ధుడు తనకు తాను మేల్కొన్న వాణిగా ఇచ్చుకున్న వర్ణన, మంచితనము, ఆత్మ శాశ్వతత్వాల గురించి సోక్రటీస్ యొక్క అవగాహన, ప్లేటో యొక్క సార్వత్రిక రూపాల భావము, యేసుక్రీస్తు యొక్క జీవితము మరియు బోధనలు, సెయింట్ థామస్ యొక్క రచనలు, పెర్లు యొక్క స్తోత్రం, జాన్ ప్రకారం దేవత యొక్క దివ్య స్తోత్రం, అపోలినియస్ యొక్క ధ్యాన, ఓరిజన్, క్వేట్ జాన్ కోట్, మనీ కేథర్స్ మరియు అల్బెజెన్సియన్స్, ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసిసి, హెబ్రూ మరియు క్రిస్టియన్ల ఆధ్యాత్మిక శాస్త్రాలు, జాన్ ఆఫ్ క్రాస్ యొక్క మానవ శరీరం తలంపై భాగంలోకి కార్మెల్ పర్వత శిఖరం కొన వస్తున్నట్లు ఉన్న చిత్రం, మైకేలాంజెలో మరియు లియోనాల్డో డావిన్సి మొదలైన చిత్రకారుల కళాత్మక చిత్రాలు, అవిలా తెరిస్సా యొక్క అతీంద్రియ శక్తుల అనుభూతులు రచనలు, ప్రే లియూస్ డి లియో యొక్క రచనలు, ఐరోపాలోని మానవతావాదుల విప్లవాత్మక ఉద్యమాలు, రోసీ క్రూసియన్లు, దూర తూర్పులోని మాస్టర్లు ఇంకా ఇతరులు, రామ్తా బోధనలు, అవి ఇచ్చే ప్రత్యేకమైన దృక్పథం ద్వారా జీవితం యొక్క మర్మాన్ని తెలుసుకునే అవకాశాన్ని ఇస్తాయి. శాస్త్రాలు, మతాలు, ఆధ్యాత్మికత్వాల ద్వారా జవాబు లేకుండా పోయిన అనేక ప్రశ్నలను కొన్ని ప్రమాణాల ద్వారా నూతన అర్థాలతో చూసే అవకాశాన్ని ఇస్తాయి. ఈ బోధనలు, శాస్త్రాలు ప్రపంచంలోని వివిధ రకాల మతాల ద్వారా విధించబడిన పరిధులకు అతీతంగా మానవ అనుభూతిని, అవకాశాలని ఈరోజుకి విశాలంగా చేయగలవు.
రామ్దా యొక్క ఆలోచన వ్యవస్థ ఏదో ఒక మతం కానీ లేక సత్యం గురించి ఆధ్యాత్మిక వివరణ కానీ కాదు. మానవ జాతిలోని సభ్యుడిచే పొందబడి పరిశీలించి అనుభూతి చెందిన ఒక వాస్తవం. అంటే ఇది రామ్దా విజ్ఞానము, రామ్దా శాస్త్రం. ఇక ఇప్పుడు ఒక బాట అంటూ ఏర్పడటం వల్ల అన్వేషించే కోరిక ఉండి తెలియని దానిలోనికి తాము స్వయంగా ప్రయాణించే వారి కోసం ద్వారాలు తెరిచి ఉన్నాయి. జేమ్ ఎఫ్ లీలా అనయ్య.